ముఖ్యంగా భారతదేశంలోనే బీజేపీ ఊపు నడుస్తుంది, అది మోడీ గారి ప్రభంజనం. నేను రావడం వల్ల కొత్తగా వచ్చింది ఏం లేదు, కానీ కాకపోతే కొద్దిగా శక్తి పెరిగిన మాట వాస్తవమే. కానీ ఈ శంషాబాద్లో జరిగబోయే మున్సిపల్ ఎలక్షన్లలో కంపల్సరీ బీజేపీ జెండా వాస్తుంది. ఈసారి చైర్మన్ కూడా బీజేపీ కైవసం చేసుకుంటుంది. మేము 25 కార్పొరేటర్, 25 కౌన్సిలర్లలో 20 సీట్లలో పోటీ చేస్తున్నాం. 5 సీట్లు ఇండిపెండెంట్గా ఉన్న రెబల్గా ఉన్నారు. 20 సీట్లలో 15 సీట్ల పైన గెలుస్తాం. అంటే ఇక్కడ ఉన్న స్థానిక సమస్యల మీద, డ్రైనేజీ సమస్య కానీ, రోడ్డు సమస్య కానీ, కాలేజీ సమస్య కానీ, నీటి సమస్య కానీ, లైట్ సమస్య కానీ, ఇంతకుముందు ఎన్నో కాంగ్రెస్ కానీ ఇంకా వేరే పార్టీలు ఇక్కడ వెళ్ళినాయి. ఆల్రెడీ టీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా ఉంది, టీఆర్ఎస్ ఎమ్మెల్యే కూడా ఉన్నాడు. అయినా కూడా ఇప్పటిదాకా ఇక్కడ డిగ్రీ కాలేజ్ లేదు శంషాబాద్లో, ఇక్కడ డ్రైనేజీ వ్యవస్థ కూడా సరిగ్గా లేదు, అక్కడ కామన్ చెరువు అంతా మురికికుంట అయిపోయింది. ఇవన్నిటి మీద కూడా స్థానికంగా మేము చర్య తీసుకుంటాం, స్థానికంగా అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో గవర్నమెంట్, టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది, ఇంతకుముందు కూడా టీఆర్ఎస్ డిప్యూటీస్ గెలుచుకున్న వాళ్ళు, ఎంపీ కూడా గెలుచుకున్నారు, ఈ మున్సిపల్ దాంట్లో మీకు ఏ విధంగా ముందుకు పోదాం? అంటే వాళ్ళు పార్టీ గెలుచుకున్నది కానీ ఎటువంటి డెవలప్మెంట్ లేదు, అది ప్రజలకు అర్థమైంది. ఎన్నో వాగ్దానాలు చేసింది, అన్నీ ఫెయిల్ ఉన్నది. డబుల్ బెడ్రూమ్ స్కీమ్ అన్నది ఇప్పటిదాకా ఒక్కరికి కూడా ఒక కాన్స్టిట్యున్సీకి ఒక ఇల్లు ఇచ్చిన పాపన పోలేదు టీఆర్ఎస్. అంతెందుకు కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో కట్టినటువంటి రాజీవ్ గృహకల్పాలు ఉన్నాయి, ఇప్పటిదాకా ఓపెన్ చేయలేదు. సిగ్గుచేట అది. ఇక అంతకంటే పెద్ద నిదర్శనం అవసరం లేదు. ప్రజలు కూడా గమనిస్తున్నారు, ప్రజలకు అర్థమైంది. ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్తారు, బీజేపీకి బ్రహ్మరథం పడతారు, ఇండియాలోనే మంచి ఊపు వస్తుంది. అది మన దగ్గర ఇప్పుడిప్పుడు స్టార్ట్ అయింది. ఈ మున్సిపల్ ఎలక్షన్ నుంచే బీజం పడుతుంది. అది మేము బెస్ట్ అన్ని ఇప్పటివరకు చేసినటువంటి పార్టీల కంటే భిన్నంగా నీతివంతమైన పాలన చేసి మంచి అభివృద్ధి చేసి చూపిస్తాం. అది మా పార్టీలోనే ఉన్నది, ఇండియా మొత్తంలో కూడా దాన్ని ఆచరిస్తున్నారు. మోడీ గారి ప్రభుత్వాన్ని చూసుకొని, మోడీ గారు చేసినటువంటి మొన్న మంచి మంచి జీవోలు తీసుకొచ్చిండు, ఆయన అమెండ్మెంట్స్ తీసుకొచ్చినాడు, అవన్నిటి మీద కూడా ఇండియానే హర్షం వ్యక్తం చేస్తుంది. అదేవిధంగా ఆయన స్థాయిలో మేము కూడా స్వచ్ఛ భారత్ కార్యక్రమాలు కానీ ఇంకా వేరే ఇతరత్ర కార్యక్రమాల ద్వారా మంచి డెవలప్మెంట్ చేస్తాం, పరిశుభ్రంగా ఉంచుతాము.